చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన రణనీతిని చూశాం, దిగజారిపోయిన రాజకీయాలు నడపడం చూస్తా ఉన్నాం. ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు నడుపుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నికలు దగ్గర పడేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేస్తారన్నారో, ఏమేం చేయబోతా ఉన్నారో, ఏమేమి చేయబోతారో కూడా మనందరికీ కూడా కన్నగ్గ కనిపిస్తా ఉంది. గ్రామాలలో ఓటర్ లిస్టుల్లో పేర్లు తొలగిస్తా ఉన్నారు, దొంగ సర్వేలు చేస్తా ఉన్నారు, దొంగ సర్వేల పేర్లతో ఊళ్ళకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేవాళ్ళు ఎవరు అని చెప్పి వెతుకుతున్నారు. వెతుకుతూ ఆ పేర్లన్నీ కూడా ఎలా తొలగించాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అప్రమత్తంగా ఉండండి అని చెప్తా ఉన్నాను. గ్రామాలలో ఓటర్ల లిస్టు ఎక్కడైతే ఉంటుందో ఓటర్ల లిస్టు చూడండి, ఎవరి పేర్లైతే తొలగించారో వాళ్ళందరి పేర్లు కూడా వెంటనే మళ్ళీ నమోదయ్యేట్టుగా ఫారం 6 వెంటనే ఫామ్లన్నీ కూడా ఫైల్ చేసేట్టుగా దాన్ని మీరంతా కూడా ముందుండి కార్యక్రమం చేయాలని చెప్తా ఉన్నాను. ఓటర్ల లిస్టును చూసుకోండి, ఎక్కడైనా మన ఓటు ఎక్కడైనా కూడా కనిపించకపోయేసరికి ఆ ఓటు ఖచ్చితంగా మళ్ళీ నమోదయ్యేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డబ్బుల పంపకాలు చేస్తాడు, మూటలు డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లోకి పంపించే కార్యక్రమం చేస్తాడు. ఒకవైపున ఓటర్లలో మన పేరు ఉందో లేదో చూసుకుంటూ మనకు సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉండేట్టుగా చూసుకోవడం ఒక పని అయితే, రెండో పని చంద్రబాబు నాయుడు గారు రెండు ఓట్లు ఎక్కిస్తా ఉన్నారు, తనకు ఓటు వేసే మద్దతుదారుల ఓట్లు రెండు ఎక్కిస్తా ఉన్నారు. మొన్ననే ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం, అక్షరాల రాష్ట్రంలో 59,18,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్కు వెళ్ళి కంప్లైంట్ చేశాం. 59,00,000 ఓట్లలో 20,00,000 ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ ఉంటే మరో 39,00,000 ఓట్లు మన రాష్ట్రంలోనే 2 ఓట్లుగా ఉన్నాయి అన్న పరిస్థితులు ఇవాళ మనందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి దొంగ ఓట్లను తీసేసే కార్యక్రమం కూడా చేయాలి అప్రమత్తంగా ఉంటూ. ఆ తర్వాత డబ్బుల పంపకం, చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఇది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసింది ఏమిటో మనం అందరికీ తెలుసు, ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోలేదు, ప్రజలకు చెప్పింది ఏదీ కూడా చేయలేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటో తెలుసా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేయడం మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేశారు బాగా. ఆ దోచిన సొమ్ములో నుంచి ఈ పెద్ద మనిషి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు, ఓటుకు 2,000 ఓటుకు 3,000 ఇచ్చే కార్యక్రమం చేస్తాడు పంపకానికి. మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఓటుకు 3,000 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా అప్రమత్తంగా ఉండండి. ఎన్నికలు 2 నెలల్లో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రోజుకొక స్కీమ్ ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి మీ అందరికీ తెలిసి అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన వాడు ఎవడూ లేడు. అబద్ధాలే కదా, పోయేదేముంది, ప్రజలే కదా నష్టపోయేది మోసపోయేది, నేను కాదు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి సులభంగా అబద్ధాలు వస్తాయి. రోజుకొక సినిమా చూపించే కార్యక్రమం చేస్తాను మనందరికీ, మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు మోసాలు అన్నీ కూడా ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఉంది, ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈటీవీ ఉంది, ఏబిఎన్ ఉంది,
టీవీ 5 కూడా ఉంది, ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు. మనం ఇవాళ యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్న ఈ ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయబోతా ఉన్నాం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న అబద్ధాలను మోసాలను ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రజలకందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాలి. అందరికీ కూడా ఒకటే చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మద్దండి. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసాం, ఎన్నికలప్పుడు ఇచ్చిన 2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ మాట చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘరానా మోసం చేసేందుకు మళ్ళీ ఇవాళ మన అందరికీ సినిమా చూపుతా ఉన్నాడు అన్న సంగతి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి సోదరుడికి చెప్పండి, ప్రతి స్నేహితుడికి కూడా చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నాను. మనందరూ అందరికీ కూడా ఒకటి చెప్పండి, అక్క అమ్మ అన్న ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి చేయి 3,000 రూపాయల డబ్బుకు ఏ ఒక్కరూ కూడా మోసపోవద్దండి అని చెప్పి గట్టిగా పిలుపునివ్వండి. ఆ మాటలు చెప్తూ చెప్పండి, అమ్మ అన్నస్తాడు, అక్క అన్నస్తాడు, చెల్లి అన్నస్తాడు, అన్నస్తాడు. అన్న వచ్చిన వెంటనే మన పిల్లల్ని మన బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 ఇస్తాడు అని చెప్పి ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు చేయి 3,000తో మోసపోవద్దన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, అన్నా మనకు వ్యవసాయ భూమి ఉంది, అన్నస్తున్నాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ 12,500 రూపాయలు పెట్టబోతా ఉన్నాడు అని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. ఆ మాట చెప్తూ చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు, ప్రతి అక్కకు వాళ్ళ ఇంటికొచ్చి ఎస్సీలుగాను ఎస్టీలుగాను బీసీలుగాను మైనారిటీగాను ఉండవ ప్రతి అక్కకు ఇంటికొచ్చి 75,000 రూపాయలు ఇస్తాను, 4 సంవత్సరాలలో అందిస్తాడన్నా అని చెప్పి, ప్రతి సంవత్సరం ఇస్తాడన్నా అని చెప్పి ఆ అక్కకు చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దమ్మా, అన్నస్తున్నాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పొదుపు సంఘాలకు సంబంధించిన మొత్తం ఎంతైతే మీకు రుణాలు ఉంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా ఎన్నికల దాకా ఎంతైతే ఉంటాయో ఆ మొత్తం అంత రుణాలన్నీ కూడా నేరుగా 4 దఫాలుగా మీ చేతికే ఇస్తాడన్నా అని చెప్పి, చేతికే ఇస్తాడక్క అని చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లికి చెప్పండి, రుణాలు ఇవ్వడమే కాదు అన్న వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాడని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అమ్మా అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇస్తా ఉన్నా 2,000 రూపాయలు చూసి 2,000 రూపాయలకు చూసి మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి.
అవ్వకు ఆ తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న 2000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నికలకు 2 నెలల ముందు తాను 2000 ఇస్తానని చెప్పి ముందుకొచ్చాడు అని చెప్పి చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, అవ్వ తాత అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ 2000 నుంచి పెంచుకుంటూ పోతాడు, 3000కు తీసుకొని పోతాడు అని చెప్పి ప్రతి ఒక్క ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే దాంతో మోసపోవద్దండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పిల్లలందరూ కూడా చదువుకునేదానికి అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా మన పిల్లలను అన్న దగ్గరుండి చదివిస్తాడు, ఇంజనీర్లుగా చేస్తాడు, డాక్టర్లుగా చేస్తాడు, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువు చదివిస్తాడన్నా అని చెప్పి గట్టిగుండా చెప్పండి. ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి అక్కకు కూడా చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు దగ్గరుండి అన్న ఇల్లు కట్టిస్తాడన్నా కట్టిస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి పథకము చెప్పండి. వైద్యం అందక అప్పుల పాలయ్యే ఇవాళ ఉన్న పరిస్థితిని అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చేస్తాడు. మన వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు అన్న చెప్పాడు, 1000 రూపాయలు దాటితే చాలు, ఆ తర్వాత 800000 రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, దగ్గరుండి అన్న ఆపరేషన్ చేయిస్తానన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను సంపాదించిన అవినీతి సొమ్ములో నుంచి కాస్త కూస్తో తీసి 3000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే మోసపోవద్దండి అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయబోయే దుర్నీతిని మనసులో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎల్లో మీడియాను వాడుకుంటాడు, ఆ ఎల్లో మీడియాలో లగడపాటి దొంగ సర్వేలు కూడా వేయిస్తాడన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలుల మీద కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తారు. 106, 107, 109, 110 కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. సెక్షన్ల ద్వారా బైండ్ ఓవర్ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయనే సంగతి మనసులో పెట్టుకోండి. అన్నిటికీ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి గట్టిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎన్నికలు 4 రోజుల్లో ఉండాయనేసరికి, ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి, మరో 4 రోజుల్లోనే ఎన్నికలు ఉండాయనేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గంటకు ఒక డ్రామా ఆడతాడు. వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో ఆ టీవీ ఛానళ్లలో టీవీ ఆన్ చేస్తే గంటకు ఒక డ్రామా కనిపిస్తుంది, ఎన్నికలు 4 రోజులు ఉన్నాయనగా. ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోండి, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతా ఉన్నారో అన్నది మనసు ఎరిగి మీరంతా అప్రమత్తమై ప్రతి ఓటర్ను, ప్రతి 35 ఇళ్లకు ఒక బూత్ కమిటీ సభ్యుడు ఉన్నాడు, ఆ 35 ఇళ్ల బాధ్యత పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకుని ఆ 35 ఇళ్లలో ప్రతి ఒక్కరూ, ఆ 35 ఇళ్లకు సంబంధించిన ప్రతి అక్కను, చెల్లెమ్మను, ప్రతి అవ్వను, తాతను, ప్రతి అన్నను బూతుల దాకా నడిపించే కార్యక్రమం చేయాలి. బూతుల్లో
మన పార్టీకి ఓటేసేట్టుగా వారందరితో కూడా మీరు అభ్యర్థులు పంచుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. 4.5 సంవత్సరాల పరిపాలన మీరంతా ఎలాగూ చూశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే నేను కేవలం 3-4 లైన్లలోనే చెప్పాలనంటే ఆయన గురించి ఒకే ఒకటి చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన 3 సినిమాలు తీశాడు. ఒక సినిమా ఏమిటో తెలుసా ప్రజలకు చూపించింది? 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పి హామీలిచ్చి 2014 ఎన్నికలప్పుడు సినిమా చూపించాడు. ఆ సినిమాలో ఏమిటో మీ అందరికీ తెలుసు. అందులోని ముఖ్యమైన కొన్ని డైలాగులు మాత్రమే నేను చెప్తా. 2014 ఆయన చెప్పిన సినిమాలో, 2014లో ఈ పెద్ద మనిషి సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో ఆయన చెప్పాడు, వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఆయన కొట్టిన డైలాగులు ఆ సినిమాను, అంతటితో డైలాగులు ఆగిపోలేదు. రైతన్నల కోసం 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయన అన్నాడు, రైతులు ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి, రైతుల ఖర్చుల మీద 50% లాభం వేసి కనీసం మద్దతు ధర కూడా ఇప్పిస్తాను అని చెప్పి కూడా డైలాగులు కొట్టాడు. డైలాగులు అందరితో ఆగిపోలేదు. రైతులొక్కడే ఓటేస్తే సరిపోదు అనుకున్నాడు. ఆ తర్వాత ఆయన అక్క చెల్లెమ్మల మీద తన కన్ను పడ్డాయి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 2 డైలాగ్ కొట్టాడు. అందరితో ఆగిపోయిన డైలాగులు, అందరితో ఎన్నికలు జరిగితే గెలుస్తాము అని నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు చిన్నపిల్లల మీద పడ్డాయి. పిల్లల మీద ఉద్యోగాలు వెతుకుతా ఉన్నా పిల్లల మీద, చదువుకుంటున్న పిల్లల మీద తన కళ్ళు పడ్డాయి. డైలాగ్ మొదలైంది, జాబు రావాలి అంటే బాబు రావాలి అని డైలాగ్ కొట్టాడు. జాబ్ ఇవ్వకపోతే ఇలా 2 ఏళ్ళు చూపించాడు. ఇంటింటికి 2 వేలు ఇస్తాను, ఏ చదువు చదువుకోకపోయినా పర్వాలేదు, ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి 2 వేలు ఇస్తాను అని చెప్పి ఇలా 2 ఏళ్ళు చూపించాడు. చూపించి ఇలా ఊపడం మొదలుపెట్టాడు ఆ సినిమాలో. అంతటితో అయిపోలేదా సినిమా? ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు డైలాగులు కొడుతూ అన్నాడు, అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెడతా ఉన్నాను, బెల్ట్ షాపులు రద్దు అని చెప్పి మొట్టమొదటి సంతకం పెడతాను అన్నాడు. సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. ఆ తర్వాత అన్నాడు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరిస్తాను అని చెప్పి అన్నాడు. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాము, ప్రతి ఏటా భర్తీ కూడా చేస్తాము అని చెప్పి అన్నాడు. అంతటితో కూడా ఆగిపోలేదు డైలాగులు. 2 రూపాయలకే ఇంటింటికి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇంటింటికి ఇస్తాను అన్నాడు సినిమా డైలాగుల్లో భాగంగా. అందరితో కూడా ఆగిపోలేదు. ఈ పెద్ద మనిషి అందరితో కూడా డైలాగులు ఆగిపోలేదు. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తాను అని చెప్పి మరో డైలాగులు కూడా కొట్టాడు. అంతటితో ఆగలేదు. ఆపదలో ఏదైనా మహిళ ఉంటే ఆ మహిళ ఫోన్ కొడితే 5 నిమిషాల్లో సాయం అందుతుంది అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. అంతటితో కూడా డైలాగులు ఆగిపోలేదు. ఆంధ్ర రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని చెప్పి మరో డైలాగ్ కొట్టాడు. అంతటితో కూడా ఆగిపోలేదు.
అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డు వేస్తాను అని చెప్పి మరో డైలాగులు కొట్టాడు. డైలాగులు ఇంతటితో ఆగిపోలేదు. వీరేదో ఈ డైలాగులు కొట్టే ఓట్లు రావేమో అని అనుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల మా ప్రణాళిక తీశాడు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో దగ్గరుండి పీహెచ్డీ చేశాడు. దగ్గరుండి పీహెచ్డీ చేసి ప్రతి కులాన్ని మోసం చేస్తూ మాటలు రాశాడు. ఆయన రాసిన మాటల్లో ఆయన రాసిన మాటలు, బోయ కులస్తులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కుడువలను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, మత్స్యకారులను ఎస్టీగా చేస్తాను అన్నాడు, గాన్లను ఎస్సీలుగా చేస్తాను అన్నాడు, రజకంను ఎస్సీలుగా చేస్తాను అన్నాడు. ఇలా ప్రతి కులానికి ఒక్కొక్క పేజీ పెట్టాడు. చివరకు కాపులను బీసీలుగా కూడా చేస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా అన్నాడు. ప్రతి మేనిఫెస్టోలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని, ఫలాని కులాన్ని నేను మోసం చేయలేదు అని చెప్పే రీతి లేకుండా ప్రతి కులాన్ని కూడా మోసం చేసిన పరిస్థితి ఇది. 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసిన మొట్టమొదటి సినిమా. 2014 ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను చదివి వినిపించింది చంద్రబాబు నాయుడు గారు చేసిన మొట్టమొదటి సినిమాలో ఆయన చెప్పిన మాటలు. ఇందులో కనీసం ఏ ఒక్కటైనా ఆయన చేశాడు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్నది కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఇదే విషయాలు, అమ్మా ఇది చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి సినిమా అని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి చెప్పమని అడుగుతా ఉన్నా. 2వ సినిమా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సినిమా అయితే బాగా ఫ్రెష్గా ఉంది. ఈ సినిమా పేరు ఏం పేరో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసమని చెప్పి ఇంకొక సినిమా తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ మధ్య కాలంలోనే తీశాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసమని చేసిన సినిమా. ఈ సినిమాలో ఈ పెద్ద మనిషి ఏమేం చేస్తా ఉన్నాడో తెలుసా? డైలాగులు ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేస్తాడు. ఇప్పుడు వారితో పోరాడుతూ ఉన్నట్టు డ్రామా ఆడతాడు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే, పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేస్తాడు. అంతేకాదు, ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా? తానే 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేస్తాడు? తానే నల్ల చొక్కా వేసుకుంటాడు, తానే ధర్మ పోరాట దీక్షలు చేయడం మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు అంతటితో ఆగిపోలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఆ మాఫీ కథ దేవుడు అరుగు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు, ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలు, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 14,000 కోట్ల రూపాయలుంటే ఇవాళ అవే రుణాలు తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాల 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం డ్రామా స్టార్ట్. డ్రామా పేరు పసుపు కుంకుమ. డ్రామాలు అంతటితో ఆగిపోవు.
డైలాగులందరితో ఆగిపోవు. రైతులందరికీ మనం 50,000 ఉచితంగా ఇస్తాము, పెట్టుబడి నిధి కింద ఇస్తాము అని మనమంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెడతాడు, 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. మామూలుగా ముఖ్యమంత్రులు 5 బడ్జెట్లే ప్రవేశపెడతారు, కానీ ఈ పెద్ద మనిషి 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆ 6వ బడ్జెట్ తన హయాంలో రాని బడ్జెట్ను ప్రవేశపెడతాడు, తనకు అధికారం లేని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఏమంటాడో తెలుసా, 5,000 కోట్లు రైతుల కోసం కేటాయిస్తాను అని చెప్పి బడ్జెట్లో పెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ పెద్ద మనిషి రైతులకు వడ్డీకి కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ అనే పథకంలో 4వ విడతకు సంబంధించిన చెక్కులు రైతులకు ఇచ్చాడు, ఆ చెక్కులు బౌన్స్ అవుతూ ఉన్నాయి, దానికి సంబంధించిన లెక్కలే 8,200 కోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచాయి. దాని గురించి పట్టించుకోడు పెద్ద మనిషి, పట్టించుకోడు. కానీ తనది కాని బడ్జెట్లు, 6వ బడ్జెట్లో తన హయాంలో రాని బడ్జెట్లో రైతులకు 5,000 కోట్ల రూపాయలని చెప్పి రైతుల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికల నెల ముందు 3 నెలల కోసం తాను తీస్తున్న సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. రాజధాని నగరం అంటాడు, 1,000 ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు బినామీలకు అమ్ముకుంటాడు ఇష్టం వచ్చిన రేటుకు. రాజధాని కట్టడు, కానీ ఆ రాజధాని తాను కర్త ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. రాజధాని ఎక్కడుంది అని చెప్పి ఎవరైనా అడిగితే బాహుబలి సినిమా చూశారా అని అంటాడు, ఆ గ్రాఫిక్స్ చూపిస్తాడు. డైలాగులందరితో ఆగిపోలేదు. ఎన్నికల కారణాల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసిన 2వ సినిమా, 4.5 సంవత్సరాలుగా జాబులు ఇస్తానన్నాడు, జాబులు ఇవ్వలేదు. ఏపీ పిఎస్సికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు 142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత రిటైర్మెంట్ కూడా లెక్కేసుకుంటే, రిటైర్ అయిన ఉద్యోగస్తులు కూడా లెక్కేసుకుంటే మరో 90,000, దాదాపుగా 240,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా జాబులు ఇవ్వలేదు. ఇంటింటికి జాబ్ అన్నాడు, జాబులు కదా దేవుడు ఎరుగు, జాబులు ఇవ్వలేదు. జాబులు ఇవ్వకపోతే ఇలా ఏలెత్తి చూపించాడు, 2,000 ఇస్తానన్నాడు. జాబు లేదు, 2,000 లేదు, డబ్బులు లేవు. 4.5 సంవత్సరం గడిచింది, కానీ ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం 2,000 కాస్త 1,000 రూపాయలు అయిపోయింది. రాష్ట్రంలో 1,70,00,000 ఇల్లులుంటే 1,70,00,000కు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 అన్నాడు. 1,70,00,000 ఇల్లులు తగ్గించి ముష్టి వేసినట్టు 3,00,000 మందికి తీసుకొచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించలే. అంతంతా ఆగిపోలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఇలా తీసిన సినిమా డైలాగులు, పెన్షన్లు మనం పెంచుతామన్నాం. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలుగా అమ్మాతాతల గురించి పట్టించుకోడు, పెన్షన్లు పెంచాలన్న ఆలోచన రాదు. మనం అధికారంలోకి వస్తేనే అమ్మాతాతలకు పెన్షన్ 2,000 ఇస్తాము అని చెప్పి మనం అన్నాం. మనం ఆ మాట అనేసరికి చంద్రబాబు నాయుడు గారు భయం మొదలైంది. ఎన్నికలు 6 నెలల ముందు, ఎన్నికలకు 3 నెలల కోసం
వెంటనే ఆయన 2 వేలు ఇచ్చేస్తా పెన్షన్ అని చెప్పి మొదలు పెట్టాడు పెద్ద మనిషి. అందరితో కూడా అయిపోలేదు. జగను వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాను అన్నాడు. జగను ఆటోలకు ట్యాక్సీలకు 10,000 రూపాయలు 10 సంవత్సరం ఇస్తాను అని చెప్పన్నాడు. ఆయన వెంటనే ఎన్నికలు వచ్చేసాయి. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి సొక్కా వేసుకున్నాడు. 4.5 సంవత్సరం వేసుకోవాల, 4.5 సంవత్సరం పట్టించుకోవాలని ఆలోచన రాలా. కానీ ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కాకి సొక్కా వేసుకుంటాడు. వెళ్ళి ఆటో వాళ్లకు రోడ్డు ట్యాక్సులు లేవట, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్సులు రద్దవట. జగన్ చెప్పాడు కాబట్టి ఈయన మనిషిపై కాకి సొక్కా వేసుకుంటాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం సినిమా డైలాగులు ఇంకా అయిపోలా. జగన్ ప్రతి కులానికి కార్పొరేషన్ అన్నాడు, ప్రతి పేదవాడికి మంచి చేస్తాడు అని జగన్ చెప్పాడు. జగన్ చెప్పాడా? అయితే ఇబ్బందే కదా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు 6 నెలల కోసం 6 నెలల ముందు 3 నెలల కోసం ఏమన్నాడు? ప్రతి కులానికి కార్పొరేషన్. అంట 4.5 సంవత్సరం గుర్తుకు రాలా, ఎన్నికలకు 3 నెలలు మాత్రం గుర్తుకొస్తుంది. ఈ పెద్ద మనిషి చివరికి 10వ తరగతి చదువుతూ ఉన్న పిల్లల్ని సైతం ఈ పెద్ద మనిషి మోసమే చేస్తాడు. ఈ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచాలని, పిల్లలు అన్యాయంగా ఫుడ్ అన్యాయంగా తిండి తింటా ఉన్నారని పెంచాలన్న జ్ఞానం ఈయనకు రాదు. 4.5 సంవత్సరం ఈ జ్ఞానం రాదు. కానీ ఎన్నికలకు మాత్రం 6 నెలల ముందు మాత్రం జగన్ వచ్చిన తర్వాత మంచి చేస్తాడు అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి పిల్లలకు చారు నిన్ను కూడా సరిగ్గా ఇవ్వని ఈ పెద్ద మనిషి చివరి 6 నెలలు మాత్రం హాస్టల్ విద్యార్థులకు కోడు కూడా పెడతాను అని చెప్పంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో కూడా అవదు. 2013లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ చేశాడు. బీసీ డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో బీసీ కులాలకు 119 హామీలు ఇచ్చాడు. ఆ 119 హామీలకు దిక్కులేదు. కానీ ఎన్నికలకు 3 నెలలున్నాయనేసరికి మళ్ళీ రాజమండ్రి పోతాడు. మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని చెప్పి మళ్ళీ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కదా దేవుడు అరుగు, కొత్తగా మరో బీసీ డిక్లరేషన్. అంగన్వాడీలకు, విఆర్ఏలకు, ఆశా వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలి అన్న జ్ఞానం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. కానీ జగన్ పెంచుతాను అనేసరికి మాత్రం ఎన్నికలకు 6 నెలలున్నాయనగా మాత్రం ఈ పెద్ద మనిషి అంగన్వాడీలు గుర్తుకొస్తారు, విఆర్ఏలు గుర్తొస్తారు, ఆశా వర్కర్లు గుర్తొస్తారు, హోంగార్డులు గుర్తుకొస్తారు. కనీసం ఆ పెంచే జీతాలన్నా పక్కన తెలంగాణలో కేసీఆర్ గారు పెంచారు. కనీసం దానికన్నా రూపాయి ఎక్కువ పెంచాలన్న జ్ఞానం కూడా లేదు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా ఈ 2వ సినిమా చూస్తూ ఉన్నప్పుడు, డైలాగులు వింటూ ఉన్నప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తా ఉంది? ఇవన్నీ చూస్తే నీకేమనిపిస్తా ఉంది? 57 నెలలు మన కడుపు మార్చి చివరి 3 నెలల్లో అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. 57 నెలలు కడుపు మార్చి
ఎన్నికలకు మూడు నెలలు ఉంది, మూడు నెలల ముందు మాత్రం మీకు అన్నం పెడతాను అని చెప్పి అనేవాడిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతావన్నా మిమ్మల్ని అందరూ కూడా. అన్నా అనాలా లేక దున్నా అనాలా అని చెప్పి నేను అడుగుతావన్నా మిమ్మల్ని అందరూ కూడా. నిజంగా ఈ రెండో సినిమా గురించి చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి. ఆ ఉదాహరణ ఏమిటో తెలుసా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, ఎన్టీ రామారావు గారు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎన్నికలకు 6 నెలల ముందో 8 నెలల ముందో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వచ్చి 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారు. ఎన్టీ రామారావు గారు ఆ మాట అన్నాక ప్రజల్లో ఎన్టీ రామారావు గారికి గ్రాఫ్ పెరగడం మొదలుపెట్టింది అని చెప్పి ప్రజలు ఎన్టీ రామారావు గారిని అభిమానిస్తా ఉన్నారు అనే సంగతి బయటకు వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అన్నాడు అని ఆయన 90 రూపాయలకే ఇవ్వడం మొదలుపెట్టాడు ఎన్నికల కారణాల ముందు. ఎన్నికల కారణాల ముందు అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 90 రూపాయలకే ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి ఓటేలా, కాంగ్రెస్ పార్టీకి ఓటేలా, ఎన్టీ రామారావుకే ఓటేశాడు. ఎందుకో తెలుసా? కారణం 4.5 సంవత్సరాల గమ్మనుండి గాలి కొదిలేసి ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయనగా ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చేశావు అని చెప్పి ప్రజలు గట్టిగా బుద్ధుచెట్టుగా చెప్పారు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది కూడా డిట్టే ఇదే. 4.5 సంవత్సరాలు ప్రజల్ని పట్టించుకోలే, కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా మాత్రం ప్రజల మీద విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా, మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైనా ఒక రాక్షసుడు పంచభక్ష పరమాన్నాలు వడ్డించి మిమ్మల్ని అందరినీ కూడా రాక్షసుడు ఎవరైనా భోజనానికి పిలిస్తే ఆ భోజనానికి అర్థమేమిటి? ఆ భోజనానికి అర్థమేమిటి? మనకు ఆ భోజనం తినిపించడానికే, లేకపోతే అక్కడికి వెళ్తే మనల్ని తినేయడానికే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. ఇక చిట్ట చివరిగా సినిమా నెంబర్ 3 గురించి, సినిమా 3 గురించి చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి తాతకు చెప్పండి, ప్రతి అవ్వకు చెప్పండి. సినిమా 3 అనేది మీకు బాగా గుర్తుంటుంది. ఆ సినిమా పేరేం పేరు తెలుసా? 6వ బడ్జెట్. ఆ సినిమా పేరు 6వ బడ్జెట్. రిలీజ్ అయింది 2 రోజుల కిందటనే. సినిమా సూపర్ డూపర్ ఫ్లాప్. ఆ సినిమా గురించి చెప్పండి. ఆ సినిమా గురించి చెప్పేటప్పుడు చెప్పండి, ఏదైనా ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎప్పుడు పెడతాడు బడ్జెట్? తాను అధికారంలో ఉన్నప్పుడు. తాను అధికారంలో ఉండగా ఆ బడ్జెట్ తన హయాంలో తాను ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఎన్నికలు 3 నెలల్లో ఉన్నాయి. ఎవడు ముఖ్యమంత్రి అవుతాడో తెలీదు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో, ప్రజలు ఎవరిని దీవిస్తాడో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో లేని బడ్జెట్, తనకు అధికారం లేని బడ్జెట్ 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. 2,26,000 కోట్ల
కోట్ల రూపాయలతో ప్రజలకు బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజల చెవుల్లో పూడి పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పండి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ 5 సంవత్సరాలు ఏమీ చేయని వాడు ఇవాళ ఎన్నికలు 3 నెలలు ఉండగా ఈ పెద్ద మనిషి మళ్ళీ గరానా మోసం చేసేందుకు మళ్ళీ 6వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఇది ఎలా ఉంది అని అంటే, తల్లికి అన్నం పెట్టని వాడు అవసరం పడేసరికి చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని చెప్పన్నాడట ఒకడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది అక్షరాల ఇదే అని చెప్పి గ్రామాలలో ప్రతి ఒక్కరికి చెప్పి ఈయన చేసిన మోసాలను, ఈయన చేస్తా ఉన్న మోసాలను పూర్తిగా ఎండగట్టే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. ఇక మీరేదైనా అడగాలనుకుంటే, మీరేదైనా చెప్పాలనుకుంటే నేనే మీ దగ్గరికి వస్తా. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కూడా వాళ్లకు ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులు ఒకటి ఇచ్చే చూపించమ్మా. ఇలాంటి స్లిప్పులు ఇచ్చారు, ఇలాంటి స్లిప్పులు ఇచ్చి మీరేదైనా చెప్పాలనుకుంటే అడగాలనుకుంటే మీరు ఈ స్లిప్పులో రాయండి అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి బూత్ కమిటీ సభ్యుడికి ఈ స్లిప్పులు ఇచ్చారు. దాదాపుగా ఇక్కడ ఈ మీటింగ్ లో దాదాపుగా దగ్గర దగ్గర 40,000 మంది బూత్ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరిది కూడా నేను మీకు మైక్ ఇచ్చి మీ దగ్గర నుంచి ప్రశ్న అడిగి మీ దగ్గర నుంచి నేను సమాధానం మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేనేమో, ఎందుకంటే 40,000 మందికి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం కాబట్టి. కానీ మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. మీ జిల్లా అధ్యక్షుడు నాతో పాటు అక్కడి దాకా వస్తాడు. వచ్చి మీ జిల్లా అధ్యక్షుడు ఆ ప్రశ్నలు చదువుతాడు. ఆ ప్రశ్నలకు రాసిందేవరో పేరు చెప్పి ఆ ప్రశ్నకు సమాధానం కూడా మీకే చెప్తాను. నేనే మీ దగ్గరికి వస్తాను, కాసేపు మీతో గడిపినట్టుంటుంది, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పినట్టుంటుంది. గ్రామాలలో ఆరోగ్యశ్రీ గురించి నేను ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఆ శ్రీనుకు నేను చెప్తా ఉన్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి వాళ్ళని అడగండి. ఇవాళ 1 0 8 అనే నంబర్కు ఫోన్ కొడితే కొయ్ అంటూ 20 నిమిషాల్లో అంబులెన్స్ మీ ఇంటికి వచ్చే పరిస్థితి ఇవాళ ఉందా అని చెప్పి ఒక్కసారి మీరే అడగండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఒకసారి అడగండి ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, ఆరోగ్యశ్రీ బాగా జరగాలి అని అంటే ప్రైవేట్ హాస్పిటల్కు సంబంధించిన బకాయిలు కట్టాలి. ఏ ప్రభుత్వమైనా కూడా ఆరోగ్యశ్రీ బాగా జరిగించాలి అని అంటే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే, బకాయిలు కడితే ఏ హాస్పిటల్ వాళ్ళైనా ఆరోగ్యశ్రీని బాగా నడుపుతారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ బకాయిలు దాదాపుగా 8 నెలలుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా మానేసిన పరిస్థితులు ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి మీలో ఎవరికైనా బాగోలేకపోతే వైద్యం చేయించుకునేదానికి ఏదైనా గుండె జబ్బు వచ్చినా
మెదడుకు సంబంధించిన రోగం ఏదైనా వచ్చినా, లేకపోతే కిడ్నీ లాంటి వ్యాధులు వచ్చినా, అంతకన్నా పెద్ద రోగాలు ఏదైనా వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలంటే మనమంతా మంచి హాస్పిటల్ ఎక్కడున్నాయని చెప్పి వెతుకుతాం. ఆ మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి పోయి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తాం. మంచి హాస్పిటల్లన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. కారణం 60 సంవత్సరాల పాటు హైదరాబాదు మన రాష్ట్ర రాజధానిగా ఉంది కాబట్టి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటంటే, హైదరాబాదుకు పోతే ఆరోగ్యశ్రీ కట్టింగు, ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఎండమావైపోయిన పరిస్థితులు. ఇవాళ ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే గర్భిణీ, ఇవాళ గర్భిణీ స్త్రీ ఏదైనా ఆపరేషన్ చేయించుకొని పిల్లల్ని కనాలేనంటే హాస్పిటల్కు పోతే 50,000 రూపాయలు ఖర్చు వస్తానంది అక్కకు ఇవాళ ఆపరేషన్ చేయించుకోవాలంటే. ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి శ్రీనివాస్ అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్తా ఉన్నా. ప్రతి గ్రామం నేను చెప్పండి, ఆరోగ్యశ్రీ పరిస్థితిని మెరుగు కావాలి అంటే మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వల్ల జరుగుతుంది అని చెప్పి గట్టిగా చెప్పండి. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ నాన్నగారి కొడుకు కాబట్టి 2 అడుగులు ముందుకు వేస్తాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఎవరైనా కూడా ఏ ఆపరేషన్ అయినా సరే ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, 1,000 రూపాయలు దాటితే చాలు మీ వైద్యం ఖర్చు, దాన్ని ఉచితంగా ఆరోగ్యశ్రీగా తీసుకొస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆపరేషన్ ఉచితంగా చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలి అని చెబితే ఆ రెస్ట్ 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు రెస్ట్ పీరియడ్. ఆ రెస్ట్ పీరియడ్లో ఆ కుటుంబ సభ్యులు అల్లాడుతూ ఉంటారు, ఆ కుటుంబం పెద్దకు ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయ్యి రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, పనులకు పోలేని పరిస్థితి, కుటుంబం పస్తు పండుకోవాల్సిన పరిస్థితి, ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తానని చెప్పి అన్న చెప్పాడమ్మా అని చెప్పండి. ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత రెస్ట్ పీరియడ్ లో కూడా 2 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఎంత కాలమైనా కూడా రెస్ట్ పీరియడ్ కూడా అన్న డబ్బులు ఇస్తానన్నాడని చెప్పి ఆ అక్కకు చెప్పండి, ఆ గ్రామంలో చెప్పండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న వాళ్ళకు చెప్పండి, మందులు లేకపోతే నెలలో బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు చెప్పండి. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్లకు అన్న చెప్పాడు పెన్షన్ నెలలో 10,000 రూపాయలు ఇస్తాడు అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆరోగ్యశ్రీ బాగుపడాలన్నా, పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా వైద్యం అందాలన్నా మళ్ళీ అన్నే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి గట్టిగా మళ్ళీ చెప్పే కార్యక్రమం గట్టిగా చెప్పండి. అహ్మద్ బాషా నక్కరెడ్డిపల్లి అన్నా ఈరోజు సిపిఎస్ రద్దు చేయమని అడిగారని దారుణంగా అణిచివేస్తున్నారు. మన ప్రభుత్వం వారికి మనం ఇచ్చే సందేశం ఏంటన్నా? అహ్మద్ బాషా లక్కిరెడ్డిపల్లి రాయచోటి. అహ్మద్ బాషా రాయచోటి లక్కిరెడ్డిపల్లె. అహ్మద్ బాషా అన్న అడుగుతా ఉన్నాడు అన్నా, సిపిఎస్ విషయంగా ఎవరైనా గ్రామాలలో అడిగితే ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాంచుతూ ఉన్నాడు, కమిటీలు అంటాడు, మరొకటి అంటాడు, పనులు చేయడు కానీ కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ గురించి ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా ఉంటే వాళ్ళకేం చెప్పాలన్నా అని అడుగుతా ఉన్నాడు. నిజమే, ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు, టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే పిఎస్సీలో పనిచేసే స్టాఫ్ దాకా. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి గట్టిగా చెప్పండి, అన్న ఇస్తున్నాడు మరో 3 నెలలు ఓపిక పట్టండి, అన్న వచ్చిన తర్వాత
ఒక నెలలో సిపిఎస్ని రద్దు చేస్తాను అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. అన్న నమస్కారం. రాష్ట్రంలో నిరుద్యోగ బూత్ నిరుద్యోగులకు తెలపాల్సిన సందేశం ఏంటి అన్న? జమ్మలమడుగు ఎర్రగొంట్ల ఉదయ్ జమ్మలమడుగు ఉదయ్ అడుగుతా ఉన్నాడు అన్న, గ్రామాలలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది, చదువుకున్న పిల్లలం మేమంతా ఉన్నాం, ఉద్యోగాలు దొరకడం లేదన్నా. ఇటువంటి ఉద్యోగాలు దొరకని పరిస్థితిలో ఉన్న మాకు గ్రామంలో ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఉదయ్. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఉదయ్కి చేపమని అడుగుతా ఉన్నాను. ఎవరైనా గ్రామాలలో ఉద్యోగాలకు సంబంధించి స్నేహితుడు అడిగితే, ఒక తమ్ముడు అడిగితే, ఒక అన్న అడిగితే చెప్పమని అడుగుతా ఉన్నా. గ్రామాలలో చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పండి, ఎలా మోసం చేశాడో చెప్పండి. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వకపోతే 2000 రూపాయలు బ్రతిస్తానన్నాడు. మోసం చేసిన సంగతి ఒకవైపున చెబుతూ మరోవైపున చెప్పండి. రేపొద్దున అన్నొస్తాడు, అన్నొచ్చిన తర్వాత మొత్తం 240,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి రిక్రూట్ చేయకుండా వదిలేశాడో, ఆ 240,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే రిక్రూట్మెంట్ చేసే దానికి అన్ని కార్యచరణలు చేస్తానని చెప్పని చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. 10 సంవత్సరం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పండి, 10 సంవత్సరం నోటిఫికేషన్ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పి అన్న చెప్పాడని కూడా చెప్పండి. ఆ మాట చెప్తూ చెప్పండి, ఉద్యోగాలు ఇచ్చేందుకు అన్న ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీని తీసుకొస్తాను అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పండి. ప్రతి గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీకి ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అన్న చెప్పాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. దీనివల్ల అక్షరాలో దాదాపుగా 15,000 పంచాయతీలు వార్డులలో దాదాపుగా 150,000 ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయి అని చెప్పి ప్రతి ఊర్లోనూ చెప్పండి. అంతేకాదు ఇంకా చెప్పండి, అన్న చెప్పాడు ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు అన్న, అన్నన్నాడు అన్నన్నాడు అన్నాడు అని చెప్పండి. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీయర్గా ఉద్యోగం నేను తీసుకుంటాం. ఆ గ్రామ వాలంటీయర్ ఆ గ్రామంలో చదువుకున్న పిల్లల్ని తీసుకుంటాం, చదువుకోవడము చదువుకొని సేవా దృక్పథం ఉన్న వాళ్ళను, సేవ చేయాలి అని చెప్పి గ్రామంలో ఆరాటం ఉన్న వాళ్ళను 50 ఇళ్లకు ఒకరిని తీసుకుంటాం. తీసుకొని ఆ 50 ఇళ్లకు ఒకరిని తీసుకునే ఆ వ్యక్తి గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై గ్రామ వాలంటీయర్గా పనిచేస్తారు. ఆ 50 ఇళ్లకు సంబంధించిన అన్ని బాధ్యతలు పూర్తిగా ఆ వ్యక్తే తీసుకుంటాడు. తీసుకొని ఆ వ్యక్తి అటువంటి బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తికి 5,000 రూపాయలు జీతం ఇస్తాం. ఆ 5,000 రూపాయలు చాలా ఎక్కువ అని చెప్పి నేను చెప్పను, కానీ ఆ పిల్లాడికి వేరే చోట ఎక్కడైనా అంతకన్నా మంచి ఉద్యోగం వచ్చేదాకా ఇది ట్రాన్సిట్గా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ గ్రామ వాలంటీయర్గా ఉన్న ఈ పిల్లాడు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై 50 ఇళ్ల బాధ్యతను పూర్తిగా తీసుకుంటాడు. ఇవాళ బియ్యం కోసం మీరు రేషన్ షాపుకు పోతా ఉన్నారు, పెన్షన్ కావాలంటే లంచాలు ఇవ్వందే పనులు జరగడం లేదు. ఏది కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఇంకొకరి చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పోతాయని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పండి. ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానం చేసి ఆ గ్రామ వాలంటీయర్ ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకుంటాడు. ఆ తర్వాత బియ్యం దగ్గర నుంచి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం,
నవరత్నంలో మనం చెప్పిన ప్రతి సంక్షేమ పథకం కూడా పూర్తిగా డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి గట్టిగా కూడా చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. దీనివల్ల దాదాపుగా 4 లక్షల మందికి దాదాపుగా దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అన్న చెప్పమని చెప్పాడని చెప్పు. అన్న చెప్పమని చెప్పాడు ఉద్యోగాల కోసం. ఇవాళ కంపెనీలలో 5 కంపెనీలు వస్తూ ఉన్నాయి, జిల్లాలో కంపెనీలు ఉన్నాయి, కానీ మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మాత్రం కంపెనీలు ముందడుగు వేయడం లేదు. కంపెనీలకు పోయి ఉద్యోగాల కోసం పోతే ఆ ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ఎవరో బీహార్ వాళ్ళు, ఎవరో రాజస్థాన్ వాళ్ళు, ఎవరో తమిళనాడు వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ మన పిల్లలేమో అక్కడ ఏ వాచ్మెన్ ఉద్యోగాలలో కనిపిస్తూ ఉంటారు. అన్న చెప్పమన్నాడు ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తానని చెప్పి అన్న చెప్పమన్నాడని చెప్పు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట చట్టసభలోనే బిల్లును తీసుకొస్తాం. ఆ బిల్లు ఏమిటో తెలుసా? ప్రతి ఫ్యాక్టరీలోనూ 75% లోకల్ రిజర్వేషన్ తీసుకొస్తాను అని చెప్పి అన్న చెప్పమన్నాడని చెప్పండి. దానివల్ల ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి, ఇవ్వక తప్పని పరిస్థితి ఈ పరిశ్రమలకు వస్తాయి. ఖచ్చితంగా మనందరి పిల్లలకు ఉద్యోగాలు మెరుగయ్యే పరిస్థితి వస్తాయని చెప్పి అన్న చెప్పమన్నాడని చెప్పండి. ఆ తర్వాత దేవుడు అనుకూలించి రేపొద్దున ప్రత్యేక హోదా కూడా అన్న ఆధ్వర్యంలో దేవుడు మన రాష్ట్రానికి ఇస్తే ఆ ప్రత్యేక హోదా వల్ల విప్లవం పుడుతుంది, ఉద్యోగాల విప్లవం పుడుతుంది అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా గ్రామంలో ఉన్న ప్రతి స్నేహితుడికి చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాడు. అన్న ఉక్కు ఫ్యాక్టరీ గురించి రావాలంటారు, దాని మీద మనం హనుమంత్ రెడ్డి జమ్మలమడుగు ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడుగుతా ఉన్నాడు, ఏం చెప్పమంటావన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. హనుమంత్ రెడ్డికి ఏం చెప్తా ఉన్నా? మీ గ్రామాలకు మీరు వెళ్ళండి, గ్రామాలలో చదువుకున్న ప్రతి పిల్లాడికి చెప్పండి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు నేను వాళ్ళందరినీ కూడా. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇచ్చాం, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, కానీ ఎన్నికలకు 3 నెలలు ఉండగా ఏం చేస్తాడు? ఎన్నికలకు 3 నెలలు ఉండగా చంద్రబాబు నాయుడు గారు అదుగో ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పి టెంకాయ కొడతాడు, ఓ 50 కోట్ల డబ్బులు కేటాయిస్తాడు. ప్రతి చదువుకున్న పిల్లాడికి చెప్పండి, అన్న చెప్పమన్నాడు ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్న దానికి టెంకాయ కొడతాడు, 3 సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆ ఒక్క ఉక్కు ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా 10,000 మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది అని చెప్పి కూడా అన్న చెప్పమన్నాడు అని చెప్పి చెప్పండి. ప్రజల్లోకి కిరణ్ యాదవ్ పొద్దుటూరు అన్నా, చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలను కాపీ కొడతా ఉన్నాడు, మన నవరత్నాలను కాపీ కొడతా ఉన్నాడు కాబట్టి గ్రామాలలో వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పాలన్నా అని చెప్పి అడుగుతా ఉన్నాడు కిరణ్. ఇవాళ నేను కిరణ్కి చెప్తా ఉన్నాను, కిరణ్కే కాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ సభ్యునికి కూడా చెప్తా ఉన్నాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్పండి ఒక్కసారి గ్రామంలో ఉన్న అక్కలకు చెల్లెమ్మలకు అవ్వలకు తాతలకు అన్నలకు తమ్ముళ్లకు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4.5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే, కానీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనేసరికి జగన్ చేస్తాడు అని చెప్పాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మోసం చేయడానికి ముందుకొచ్చాడు అని చెప్పి గట్టిగా చెప్పే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఆ మాట చెప్తూ
ఇంతకు ముందే నేను స్పీచ్ లో చంద్రబాబు నాయుడు గారి సినిమాల గురించి చెప్పా. కొద్దిగా ఓపిక తెచ్చుకునే ఆ సినిమాల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతుందని చెప్పి చెప్తా ఉన్నా కృష్ణకు. రైల్వే కోడూరు వెంకటరమణ రైల్వే కోడూరు దీనికోసం. ఇది చివరి క్వశ్చన్, దీని తర్వాత చాలిద్దామన్నా. చివరి క్వశ్చన్ రమణ అడిగాడు, రమణ అడిగిన చివరి క్వశ్చన్ అన్నా, ప్రత్యేక హోదా ఇంత అవసరమైన సబ్జెక్టు, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతా ఉన్నాడు, నల్ల చొక్కాలు వేసుకుంటా ఉన్నాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తానన్నాడు, ఇటువంటి మోసాలకు ఏ రకంగా సమాధానం చెప్పాలన్నా అని అడుగుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి, 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా కూడా మనమే గెలిపించుకుందాము అని చెప్పి గట్టిగా చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ ప్రత్యేక హోదా కోసం మోసం చేసిన ప్రతి పార్టీ గురించి చెప్పండి, ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టకపోయిందంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పి గట్టిగా చెప్పే కార్యక్రమం చేయండి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అన్న అంశం రాష్ట్రాన్ని విడగొట్టే చట్టంలో కనుక పెట్టి ఉంటే కనీసం కోర్టులకు పోయేలా తెచ్చుకునే పరిస్థితి ఉండేది. అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీ మన అందరినీ మోసం చేసింది అని చెప్పి గట్టిగా చెప్పండి. బీజేపీ పార్టీ గురించి చెప్పండి, బీజేపీ పార్టీ దారుణంగా ఆమె రాష్ట్రాన్ని మోసం చేసింది అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నారు, ప్రత్యేక హోదా ఇచ్చే స్థానంలో ఉన్నారు, అయినా వాళ్ళు ఇవ్వలేదు. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది ప్రత్యేక హోదా మనకి ఇస్తాము అని చెప్పి మాటిచ్చారు. ఇదే నరేంద్ర మోడీ తిరుపతిలో మీటింగ్ లో చెప్పాడు, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాను అని చెప్పి చెప్పాడు. ఇదే బీజేపీ పార్టీ పార్లమెంట్ ని సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాను అని చెప్పి మాట చెప్పింది. ఆ తర్వాత ఇదే బీజేపీ పార్టీ మోసం చేసింది అనే సంగతి కూడా చెప్పండి. అందుకనే ఇదే బీజేపీ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన ధోరణ వల్లే ప్రత్యేక హోదా అన్నది మనకు రాకుండా పోయిందనే సంగతి కూడా గట్టిగా చెప్పండి. చెప్పి ఇటువంటి అన్యాయమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి కూడా గట్టిగా చెప్పే కార్యక్రమం చేయండి. కారణం ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఎన్నికల్లో బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతో ఒక్కటై ఊరు ఊరు తిరుగుతూ చెప్పాడు, నాది పూచి ప్రత్యేక హోదా ఇప్పిస్తాను, నాది పూచి చంద్రబాబు నాయుడు గారితో ఇవన్నీ పనులు చేయిస్తాను అని చెప్పి చెప్పాడు. ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేసే దాంట్లో ఆయన పాత్ర కూడా లేకుండా ఎలా పోతుంది అని చెప్పి గట్టిగా కూడా అడగండి, చెప్పండి. ఇవన్నీ చెబుతూ చెప్పండి, ఎవరిని కూడా నమ్మకండి, నమ్మే పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా మొత్తం 25కి 25 ఎంపీలు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనవి తెచ్చుకుందాము. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తూ సంతకం పెడతారో వాళ్ళకి అప్పుడు మద్దతు ఇస్తాము అని చెప్పి అన్న చెప్పమన్నాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. నమ్మి 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 చాలైపోయింది, మోసపోయాం. ఇక ఎవడో ఏదో చేస్తాను అని చెప్పి ఎవడో ఏదో చెబితే నమ్మే పరిస్థితి కాదు. ఇక పూర్తిగా మన చేతుల్లోకే తీసుకుందాము, నువ్వు చెయ్యి ఆ తర్వాతనే మద్దతు ఇస్తాము అన్న పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము అని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వాపతి తాతకు మరొకసారి వెళ్ళే ముందు పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్ర చేశాడన్నా, పాదయాత్ర చేశాడన్నా, పేదల కోసం రాజన్నా.
పాదయాత్ర చేస్తాడన్నా, పాదయాత్ర చేస్తాడన్నా.